Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ, ఇప్పుడు ఇది అక్కడ వైసీపీ పరిస్థితి. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ ఇప్పుడు అక్కడ అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014లో వైసీపీ తరఫున కిలివేటి సంజీవయ్య కేవలం 3726 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ఆయన వైఎస్ జగన్ పుణ్యమ అని చట్టసభలో అడుగుపెట్టారు. మొదట్లో ఆయన సౌమ్యుడిగా ఉంటూ అందరినీ కలుపుకు వెళ్లేవారు. బహుశా వైసీపీ ప్రతిపక్షంలో ఉండడం వల్లనేమో కిలివేటి సంజీవయ్య అసలు రూపం బయటపడలేదు. 2019లో సంజీవయ్యకు అందరూ మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన 61,292 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సంజీవయ్య పెత్తనం మొదలైంది. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ వాళ్లనే ఆయన టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా తమను కిలివేటి సంజీవయ్య ఓ పథకం ప్రకారం అణిచివేయాలనే కుట్రకు తెరలేపారని జగన్ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ కళత్తూరు సునీల్ రెడ్డిని పోలీసులతో చిత్తకొట్టించడంతో వైసీపీ నేతలు బగ్గుమన్నారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మరోసారి కిలివేటి సంజీవయ్యకు వైసీపీ టికెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే సందాలు వేసుకుని మరీ టీడీపీ అభ్యర్థిని గెలిపించేలా ఉన్నారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సర్వతో అంతో ఇంతో ఆ నియోజకవర్గ వైసీపీకి ఊరట లభిస్తోంది. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పడిన శ్రమను తిరుపతి ఎంపీ గురుమూర్తి గుర్తించారు. వారి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సునీల్ రెడ్డి వ్యవహారంలోనూ తిరుపతి ఎంపీ చొరవ తీసుకుని పోలీసు అధికారులతో మాట్లాడడం వల్ల వైసీపీ నాయకుల పరువు నిలిచిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే సంజీవయ్యను సొంత పార్టీ నేతలు ఇంటికే పరిమితం చేసేలా ఉన్నారు.